ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం కూడలి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 3,50,000 కోట్ల విలువైన విశాఖ ఉక్కును ఉత్తర కొరియాకు చెందిన పోస్కో కంపెనీకి కేవలం 5,000 కోట్లకు అమ్ముకోవటం చాలా దారుణమైన విషయమన్నారు. లక్ష మందికి పైగా ఉపాధినిచ్చే ఆంధ్రుల ఆత్మ గౌరవంగా భావించే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం మానుకోవాలని కోరారు. కార్యక్రమంలో నల్లబోతుల మోహన్ కుమార్ ధర్మ, గుంటి శ్రీనివాసరావు, మేడ వెంకట్రావు, బతుల శామ్యుయల్, జ్యోతిబాబు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘము, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఎంతో ఉద్యమము చేపడతా ఉన్నారు. నరేంద్ర మోడీ యొక్క వ్యతిరేక విధానాలు ఈరోజు ప్రపంచమంతా చూస్తూనే ఉంది. ఇప్పుడు విశాఖని 270,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేటీకరణ చేయటం అనేది ఎంత అత్యంత దారుణము, అది అందరూ చూస్తూనే ఉన్నారు. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి నీతి ఆయోగ్ సదస్సులో జగన్మోహన్ రెడ్డి దీని గురించి ప్రస్తావించకపోవటం హాస్యాస్పదం అని చెప్పని చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ఈనాడు జగన్మోహన్ రెడ్డి 7,000 కోట్లకి దీన్ని అమ్మేయాలనుకోవటం మరీ అత్యంత దారుణమైన విషయము. ఇలా అమ్ముకుంటా పోతే ఏమీ ఉండదన్న సంగతి అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక విశాఖలో నిన్న విజయసాయిరెడ్డి ర్యాలీ చేపట్టడము, అక్కడ ఎలక్షన్ జరుగుతుండటము దానికోసం చేపట్టినట్టుంది తప్ప విశాఖలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటం కోసం చేతులు కలిపినట్టుంది తప్ప ఇది వేరే విధంగా లేదని అందరూ గమనించాల్సిన విషయం ఉంది.